2024 శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 1-2-3 పాదముల యందు జన్మించిన వారు మిథున రాశికి చెందినవారు. మిథున రాశి వారి ఆదాయం 5, వ్యయం 5, రాజపూచ్యం 3, అవమానం 6గా ఉండనుంది. ఈ రాశికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. లాభ వ్యయ స్థానాలలో గురువు, దశమ స్థానంలో రాహువు, భాగ్య స్థానంలో శని, చతుర్థ స్థానంలో కేతువు, గురు శుక్ర మౌక్ష్యమిలు, రవి చంద్రగ్రహణాలు ఈ సంవత్సరం ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. స్థిరాస్తులు, భూమి విషయాలు, అపార్ట్మెంట్స్ విషయాలు వివాదాస్పదం కావచ్చు. ఈ వివాదం నష్టానికి దారితీయదు, తాత్కాలిక అసౌకర్యం మాత్రమే కలిగిస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు మరింత జాగ్రత్త అవసరం. పెట్టుబడికి ఇబ్బంది లేని విధంగా, కనీస లాభాలు వచ్చే విధంగా వ్యాపారాలు బాగుంటాయి. వివాహం, వంశవృద్ధి, సంతాన పురోగతి అనుకూలంగా ఉంటుంది. అన్ని వర్గాల వారితో మంచి సంబంధాలు ఏర్పడతాయి. రాజకీయ ఎత్తులు లాభిస్తాయి. వైరివర్గం ఎన్నుకున్న విమర్శల అస్త్రాలకు చివరి నిమిషంలో సరైన సమాధానాలు ఇస్తారు. పన్నులు వసూలు చేయు అధికారుల వల్ల, స్థానిక రాజకీయ నాయకుల వల్ల ఇబ్బంది కలుగుతాయి. పెండింగ్ బిల్స్ మంజూరు అవుతాయి. విద్య, వైద్య, అలంకార, వినోద సంబంధమైన వృత్తి ఉద్యోగాల వారికి కాలం అనుకూలంగా ఉంది. లోహ సంబంధమైన వ్యాపారాలు, అకౌంట్స్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలి. నిష్కారణమైన వేధింపులు, విమర్శలు మీ మానసిక ప్రశాంతతకు భంగం కలిగించవచ్చు. మీ ప్రతిష్టను, సామర్థ్యాన్ని దెబ్బతీసే స్థాయిలో మాత్రం ప్రభావం చూపలేవు. యజ్ఞ భస్మాన్ని నుదుటన ధరించడం వలన యజ్ఞం చేసిన ఫలితం లభిస్తుంది. కీలక సమయంలో విదేశాలలో ఉన్న స్వజనులను ఆదుకుంటారు. అయితే శ్రమించని వాళ్లకు కూడా లాభాలు ఇవ్వాల్సి వస్తుంది. కుటుంబంలో ఆత్మీయుల మధ్య విభేదాలు, అపార్థాలు చోటు చేసుకోవచ్చు. కొన్ని వ్యాపారాల్లో పెట్టుబడికి ముప్పు రావచ్చు. జాగ్రత్త వహించండి. ఉద్యోగపరంగా మీకు అనుకూలమైన ప్రదేశానికి బదిలీ లేక ప్రయోజనాలకు గండి కొడుతున్న వ్యక్తులకు బదిలీ సంభవం. అధికారులతో పరోక్ష అభిప్రాయాల భేదాలు మనసుకు బాధ కలిగిస్తాయి. అభివృద్ధిని సాధించడానికి టీమ్ స్పిరిట్తో ముందుకు వెళతారు. ప్రతి ఒక్కరిని మీ వైపుకు తిప్పుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి టెక్నికల్ నాలెడ్జ్ని నేర్చుకోగలుగుతారు, సంపాదించగలుగుతారు. ఎదుటివారు చెబుతున్న మాటల్లో నిజాలు ఎంతవరకు దాగున్నాయో మీరు వెంటనే కనిపెట్టగలుగుతారు. ఈ విషయాలను బయటికి రాకుండా మోసం చేస్తున్న వాళ్ళని ఎండగట్టే ప్రయత్నం చేస్తారు. వాళ్ళంతటి వాళ్ళే మీ జీవితం నుండి వెళ్ళిపోయే విధంగా మీరు వ్యూహాలు వేయగలుగుతారు. మంచి నైపుణ్యత కనబరుస్తారు. ఆరోగ్యం విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. అనుకోని సంఘటనల ద్వారా కొంతమంది దూరమయ్యే అవకాశం ఉంది. ప్రేమ వివాహాలలో మీకు నచ్చని కొన్ని అంశాలు ఖచ్చితంగా తేల్చి చెప్పేస్తారు. తర్వాత బాధపడే కన్నా ముందుగానే మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనలు ఉంటాయి. నూతన విద్యల పట్ల ఆకర్షితులవుతారు. ఒక కోర్సు నేర్చుకోవాలనుకున్న ఆలోచన నెరవేరుతాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఆఖరి నిమిషంలో తారుమారయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ప్రత్యేకంగా పరీక్షల సమయంలో అనారోగ్యం రావటం ఇబ్బందిగా మారుతుంది. వాహన యోగం ఏర్పడుతుంది. ఎన్నో సంవత్సరాల నుండి వేధిస్తున్న బాధల నుండి ఉపశమనం లభిస్తుంది. విద్యావకాశాలకు ప్రారంభంలోనే ఆటంకాలు ఏర్పడినా చివరకు అనుకూల ఫలితాలు సాధిస్తారు. స్త్రీలకు సంబంధించి వివాదాస్పద అంశాలు పరిష్కరించి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. మాట తప్పే మనుషుల వల్ల ఇబ్బంది పడతారు. వెన్నునొప్పి,
కీళ్లకు సంబంధించిన, ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు కొంతకాలం ఇబ్బంది కలిగిస్తాయి. ఉన్నత స్థానాలలో, గురుస్థానంలో, బోధనా స్థానంలో ఉన్నవారు మీ పట్ల న్యాయంగా ప్రవర్తించరు. ఇవి మీరు ఊహించని పరిణామం అవుతుంది. ఓర్పుతో ఎన్నో విధాలుగా నచ్చజెప్పి శుభకార్యాలు పూర్తి చేస్తారు. ఇల్లు, షాపులు, బాడుగల వ్యవహారం వివాదాస్పదం అవుతుంది. అందుచేత ప్రతి విషయంలోనూ వ్యవహార జ్ఞానం ఉన్నవాళ్లనే పనులకు పరుమాయించండి. వివాహాది శుభకార్యాల విషయాలపై చర్చలు ముగిస్తారు. విదేశయానం సంభవించవచ్చు. ఇన్సూరెన్సులు, కోల్డ్ స్టోరేజీలు, గోడౌన్లు, క్రెడిట్ కార్డులు, వీసా, పాస్పోర్ట్ల విషయంలోనూ, ప్రయాణాల్లోనూ తగు జాగ్రత్తలు, పరిశీలనలు అవసరం. ఆర్థిక స్థితి కొంతమేరకు బాగుంటుంది. వ్యాపారంలో రొటేషన్లు అంతంత మాత్రంగా ఉన్నా లాభాలు కొంతమేరకు బాగుంటాయి. ఉద్యోగం వంటి కీలకమైన అంశాలు అనుకూలంగా ఉంటాయి. సాహిత్య, కళారంగాలకు సంబంధించిన వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి. ఉపయుక్తమైన సర్టిఫికేట్స్, డాక్యుమెంట్లు యుక్తిగా చేజిక్కించుకుంటారు. కంప్యూటర్స్, జాబ్ వర్క్, ఇంటర్వ్యూలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. తాత్కాలికంగా ఆర్థిక ప్రయోజనాలు తగ్గించుకొని కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. ఉద్యోగం చేస్తున్నవారు కొంత ప్రాధాన్యత గల సీట్లోకి రావడం సంభవం. మీకు మేలు జరిగే పత్రాలు మొదలైనవి ఆలస్యంగా ముఖ్య అధికారుల పరిశీలనకు వస్తాయి. మీ అంతరంగికులుగా చెలామణి అవుతున్నవారు శత్రువర్గానికి రహస్యాలు చేరవేస్తారని గ్రహించండి. జాగ్రత్త అవసరం. భూములు, గృహ సంబంధిత, వాహన సంబంధిత వ్యవహారాలు వివాదాస్పదం కాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఏమైనప్పటికీ ఫలితం మీకే అనుకూలంగా ఉంటుంది. అవివాహితులకు వివాహ కాలం. కోర్టు వ్యవహారాల్లో కొంతమేరకు విజయం సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటించండి. సంతాన విషయంలో పురోగతి బాగుంటుంది. విద్యార్థిని, విద్యార్థులు పోటీ పరీక్షల కొరకు అధిక సమయం కేటాయించవలసి వస్తుంది. శాస్త్రీయ విద్యలను అభ్యసిస్తారు. విసుగు, విరామం లేకుండా మానసిక శ్రమ అధికమవుతుంది. అన్ని రకాల పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రతినిత్యం పూజలలో శ్రీ లక్ష్మీ చందనం, అరావళి కుంకుమ ఉపయోగించండి. సాంప్రదాయ సూత్రాలను ఇంట్లో ప్రవేశపెడతారు. ఈ వ్యత్యాసం మీ సామర్థ్యానికి సంబంధించినది కూడా. భార్య వైపు బంధువర్గం యొక్క పరిస్థితులు 2 నెలలు నిరాశాజనకంగా ఉంటాయి. ప్రజానాయకులు పై అధికారుల మాటలను విననట్లుగా ప్రవర్తిస్తారు. ఆచరణలో వాళ్ళు ఆదేశాలు ఖాతరు చేయరు. ఎంత ప్రయత్నించినా వృత్తి ఉద్యోగాల పరంగా మీకు సంపూర్ణ న్యాయం చేయలేకపోయామన్న బాధ మొదలవుతుంది. ప్రతిభని గుర్తించలేని వాళ్ళలో మీరు కూడా ఒకళ్ళు కావడం అంతర్మథనకు దారితీస్తుంది. ప్రతి పనికి అధికంగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. శుభకార్యాల నిమిత్తం, అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం రుణాలు చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. కష్టం మీద శుభకార్యాలు చేయగలుగుతారు. దైవానుగ్రహం వలన కొన్ని విషయాలు సానుకూల పడతాయి. ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి చేయవలసిన ప్రయత్నాలు చేసినా అవి ఫలించవు. వదిలిపెట్టిన అవకాశాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. స్త్రీలతో కలహాల వలన ఇరుకులో పడే పరిస్థితుల నుండి బయటపడతారు. మీ అంతరంగిక సిబ్బందిని మీరు నమ్మరు. ప్రతి విషయాన్ని గోప్యంగా ఉంచుతారు. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు మధ్యస్థంగా ఉంటాయి. మీరు గతంలో ప్రయత్నించి విఫలం చెందిన సాంకేతిక ఉద్యోగం కోసం తిరిగి ప్రయత్నం చేసి విజయం సాధిస్తారు. చదువుకున్న విద్యకు మీకున్న సామర్థ్యానికి విరుద్ధంగా ఇతర రంగాల్లో ప్రవేశించాలని మీపై కొందరు ఒత్తిడి చేస్తారు. మీకు ప్రవేశం లేని రంగాలలో కాలు పెట్టకూడదని మీరు గట్టిగా నిర్ణయించుకుంటారు. మీరు అనుకున్న విధంగానే మీకు ఇష్టమైన రంగంలోకే ప్రవేశిస్తారు. శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని పొందగలుగుతారు. అయిన వాళ్ళతో, ఆత్మీయులతో విరోధాలు వస్తాయి. అవసరం తీరగానే అందరినీ వదిలేసి మీ దారి మీరు చూసుకున్నారన్న అపఖ్యాతి, అపనిందలు వస్తాయి. కుటుంబంలో అనైక్యత, అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. ఎక్కడా తలవంచకుండా రాజీ లేని జీవితాన్ని గడుపుతారు.
మీ ఆత్మగౌరవాన్ని, మీ వ్యక్తిత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడడం వల్ల మనసుకు చాలా బాధ కలుగుతుంది. కార్యాలయంలో అధికారుల వేధింపులు ఎక్కువ అవుతాయి. ఇబ్బందులు నాగాశ్రం వలె మీదకు వస్తాయి. శ్రీకృష్ణుని మాయతో అర్జునుడు బయటపడినట్లు దైవానుగ్రహంతో మీరు బయటపడతారు. పూర్వీకుల స్థిరాస్తుల విషయంలో కొత్త సంగతులు వెలుగులోకి వస్తాయి. అవి మీకు లాభిస్తాయి. ప్రభుత్వ పరంగా రావాల్సిన బిల్లులు ఆలస్యంగా చేతికి అంది వస్తాయి. అయితే సరైన సమయంలో ఆ ధనం చేతికి రావడం వల్ల ఊరట చెందుతారు. అవసరాలు తీరక పెద్దల్ని నిర్లక్ష్యం చేయలేదన్న మంచి పేరును నిలుపుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వ్యాపార ఆర్థిక విషయాలు కొంతమేరకు అభివృద్ధిలో ఉంటాయి. మీ ప్రమేయం లేకుండానే మీ మీద కొన్ని సమస్యలు ఏర్పడతాయి. మీరు నమ్మిన వారు నమ్మక ద్రోహం చేస్తారు. బంధువుల నుండి ఎటువంటి సహాయ సహకారాలు లభించవు. ఉద్యోగపరంగా కొంత సంతృప్తి ఉంటుంది. విద్యాపరంగా గ్రహస్థితి కొంత అనుకూలంగా ఉంది. ఆభరణాలు, కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అవివాహితులకు వివాహ యోగం సంభవం. విదేశాలకు వెళ్ళే ప్రయాణాలు ఆకస్మికంగా లభిస్తాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి. సంఘంలో ప్రతిష్ట, గౌరవం, ప్రజా సంబంధాలు వృద్ధి చెందుతాయి. బంధువర్గానికి, స్నేహితులకు సహాయ సహకారాలు అందిస్తారు. మీ పేరు మీద నూతనంగా స్థిరాస్తులు ఏర్పడతాయి. వివాహాది శుభకార్యాల విషయంలో మీ మాట నెగ్గించుకుంటారు. సంతాన పురోగతి బాగుంటుంది. మధ్యలో ఒడిదొడుకులు వచ్చినా ఎట్టకీలకు విజయం సాధిస్తారు. వివాహం విషయంలో ఇతరుల అభిప్రాయంతో మీరు ఏకీభవించరు. అందరూ ద్వేషించే ఓ వ్యక్తిని రక్షించడానికి మీ సామర్థ్యాన్ని ఉపయోగిస్తారు. చాలా సందర్భాల్లో ఇతరుల అభిప్రాయంతో మీరు విభేదిస్తారు. గొప్ప వాళ్ళ దృష్టిలో మంచి వ్యక్తిగా ముద్రపడతారు. ఉద్యోగంలో అధికార దర్పం పెరుగుతుంది. తాను పడిన కష్టాలు ఇతరులు పడకూడదని భావిస్తారు. శత్రువుల్ని దెబ్బతీయడానికి ఎంతగానో యోచిస్తారు. సమస్యలు సృష్టించి పరిష్కరించే వ్యక్తుల అంతరంగికులు కావడం జరుగుతుంది. ప్రభుత్వ పరంగా, చట్టపరంగా ఉన్న లోటుపాట్లను, లోపాలను అందరికంటే సులువుగా గ్రహిస్తారు. కొంత ధనం చేతికి అందితే దాని ద్వారా మంచి అభివృద్ధి, అందుకు సంబంధించిన మార్గాలను చక్కగా అన్వేషించి వినియోగం చేయగలరు. వైవాహిక సంబంధిత విషయాల్లో అనిశ్చితి తొలగుతుంది. విశేషించి స్త్రీలకు సంబంధించిన అంశాలు పరిష్కారం అవుతాయి. స్థాయి లేని వ్యక్తులను చేరదీసి ఆదరిస్తారు. అందులోని మర్మం మీకు తప్ప ఎవరికీ తెలియదు. ఉన్న ఆస్తుల విలువ రెట్టింపును దాటిపోతుంది. తాత్కాలిక వ్యవహారాలు లాభిస్తాయి. ఎక్కువ కాలం వేచి ఉండటం మీ వల్ల కాదని గ్రహిస్తారు. కొత్త కోర్సులు నేర్చుకునే అవకాశం ఉంది. ఏ ఉన్నత స్థితి కొరకు మీరు అనేక రోజులుగా శ్రమించారో అదే ఉన్నత స్థానాన్ని ఏమాత్రం శ్రమించని వ్యక్తులు ప్రయత్నించడం ఆశ్చర్యానికి, ఆందోళనకు కారణమవుతుంది. బంధాలు, అనుబంధాలు మరింత బలపడతాయి. సన్నిహిత వర్గానికి, సహోదర వర్గానికి అండగా నిలుస్తారు. ఉన్నత హోదా కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. మొత్తం మీద ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని ఆరాధించడం వలన ఉత్తమమైన ఫలితాలను పొందగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.